హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈవినింగ్ ని మరింత స్పెషల్ గా చేయడానికి ఒక వెడ్డింగ్ సెలబ్రేషన్ తో మనతో పాటు ఉన్నారు హ్యాష్ట్యాగ్ బ్రో టీమ్. లెట్స్ టాక్ టు దెం. హలో సార్. హాయ్. హాయ్. బృందావనంలో అందరూ కలిసికట్టుగా ఒక్కసారి వచ్చేసారు. సో హ్యాపీ ఫర్ దాట్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? Very well, good, all of us. Excited, happy, everybody's... First of all, congratulations. Thank you. Slow and steady and win the race. Totally. Slow ga vachi ala big hit. And reviewers nunchi, audience nunchi, eppudaithe evaithe loopholes vetukutaro, vallandar degu nunchi kuda a big applause vachindi. Very good, congratulations. Thank you, most people. Thank you. Finally, we did something where you can't find something. So. Thank you. ఓకే, సో డైరెక్టర్ కార్తిక్ తుప్రాణి గారు, సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది? ఫస్ట్ యాక్చువల్లీ ఇది రీమేక్ రైట్ తీసుకున్న ప్రొడ్యూస్ గోపి గారు, నేను నా స్క్రిప్ట్ చెప్పడానికి ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఆయనకు చాలా నచ్చింది ద వే ఐ రైట్ అండ్ ఆల్. సో అలా ఆ జర్నీలో ఈ సెడ్ ఇలాంటి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ, ఒకసారి చూడు, తెలుగు వర్జన్ ఏదైనా రాసేయగలుగుతామో చూడు అనే దగ్గర స్టార్ట్ అయింది. నాకేంటంటే రీమేక్ I don't want to tell the same thing again until and unless I can find my voice there. Ade material lo aa director aa writer cheppe danto paatu na own unique voice enti nenu em cheppalanukuntunnanu teeskora galtene adi work out avutundi. Because there is no point remaking something. Ee story cinema chusinappudu I really liked how brother sister movie ni entasepu brother sister ni save chestunnadu, brother sister kosam unnadu ane angle ki exact opposite undannamata. Okay, this is where I think it talks about the bond more than anything, how the sister is also a huge part of a relationship anyway. That is what I liked. Within that I could know exactly what I can tell in this story, like adi original lo address chesina vaatito paatu na voice kuda vinipichala uniqueness teeskuragalana oka idu vachi I wrote a version and gave, they liked it, return offer vachindi okay, if I want to direct it. Idi during covid ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అనుకుంటా. ఫస్ట్ లాక్డౌన్ లో ఐ థింక్ అందరము పిచ్చిలేసి ఉన్నాం, ఏమైతుంది అసలు మన ఇండస్ట్రీ, ఏమైతుంది మన జాబ్స్ ఉంటాయా, రేపు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దీంతో అవుట్ ఆఫ్ ద హోల్ ఫ్రస్ట్రేషన్ దట్ దిస్ కేమ్ లైక్ అ అబ్సల్యూట్ బ్లెస్సింగ్. ఐ థాట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఐ జస్ట్ జంప్డ్ ఆన్ ఇట్, టుక్ ఇట్, మేడ్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్ట్ స్టోరీ and the way of narrating it, very sensible sir. Thank you so much. Chala sensible ga vachindi and nen chala connect ayipoyanu daniki. And second time malli morning chusanu, like ee sir with family chusanu morning e ante na family lo nenu chala ధైర్యంగా ఉంటానని అనుకుంటారు వాళ్ళు, నేను అలా వాళ్ళని ఎజ్యూమ్ చేపిస్తాను. సో కానీ ఆ టీయర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, ఐ కుడెంట్ కంట్రోల్ ఎట్ దాట్ మూమెంట్. ఆ చిన్న పాపల నుంచి ఎట్ ద ఎండ్ వరకు కూడా మెనీ టైమ్స్ అండ్ యూఆర్ ఆల్సో హ్యూమన్ నో ఆఫ్టర్ ఆల్. యా, దాచుకోవడానికి చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు. వెరీ సెన్సిబుల్ సార్, ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ సెన్సిబుల్ అండ్ రైటింగ్స్ కూడా ఓవర్, ఇక్కడ డైలాగ్స్ ఓవర్గా అనిపించలేదు, అలా తగ్గట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చెప్పాలి ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ తెలుగు సినిమా. వెరీ నాకు ఎస్పెషల్లీ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ చూస్తే అలా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు బీయింగ్ ఏ టెక్నీషియన్ ఈ ఫీల్డ్లో ఉన్నందుకు హ్యాపీగా గర్వంగా అనిపిస్తుంది ఫర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి సార్. రవిచంద్ సార్, మీ టేస్ట్ ఎలా ఉంది? మీ టేస్ట్ మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా ఉందా? ఎలా చెప్పను, నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంది, ఎక్కువ వచ్చింది. సో నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఏం లేదండి. ఆయన పడ్డ కష్టానికి అక్కడ షూట్ చేసేటప్పుడు మనం అనుకుని ఎక్కడ చేశారు సార్, మామూలుగా కష్టపడలేదు కదా సార్, మీరు ఎక్కువ వచ్చింది అలా సార్ అనుకున్న దానికి పర్ఫెక్ట్ అండి. అంటే ఇప్పుడు ఎంత వచ్చిందో హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్, బికాస్ అంత కష్టపడ్డారు ఈ ప్రొడక్షన్ని పూల్చి. ఇందాక అవిక చెప్పినట్టు ఫైనల్ హీ మేడ్ ఇట్. ఏదో ఒక మంచి సినిమా తీయాలి అనేది లేకపోతే అసలు చూజ్ చేసుకోరండి ఇలాంటి కమర్షియల్ గా మనకి డబ్బు వచ్చే సినిమా చేయాలి, అల్టిమేట్ గా డబ్బు రావాలి సినిమాకి, అందులో అసలు అది కరెక్ట్. కానీ ఎంతో కొంత లోపల ఒక ప్రొడ్యూసర్ కూడా నేను మంచి సినిమా చేయాలి అనేది లేకపోతే అసలు ఇలాంటివి తీసుకోరండి. డైరెక్టర్స్ కు ఉంటది, మేము చాలా మంచి సినిమా చేయాలి, చాలా పేరు తెచ్చుకోవాలి అనేది డైరెక్టర్స్ కు ఉంటది అండి. బట్ ఒక ప్రొడ్యూసర్ కి ముందు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ డబ్బు తిరిగి రావాలి అనేది, అది సెలెక్ట్ చేసుకోవడం ఒక ప్రొడ్యూసర్ కి ఇన్నర్ గా ఇన్బిల్ట్
ఆ ఒక ఇష్టం లేకపోతే, ఒక మంచి సినిమా మీద ఇష్టం లేకపోతే ఇలాంటివి చూజ్ చేసుకోరు. నేను జస్ట్ టు యాడ్ టు దిస్ నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. నాకైతే ట్రెమెండస్ రెస్పెక్ట్ పెరిగిపోయింది టువర్డ్స్ ద ప్రొడ్యూసర్ త్రూ దిస్ ఫిల్మ్. ఏంటి అని అంటే, యాజ్ అ డైరెక్టర్ యాజ్ అ రైటర్, నేను సినిమా విజువల్గా బాగా వస్తుందా, రాసిన డైలాగ్ కరెక్ట్ పడుతుందా, ఎమోషన్స్ కరెక్ట్గా వెళ్తున్నాయని నేను చూసుకుంటాను. యాజ్ అన్ యాక్టర్స్ వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నామా, జస్టిస్ చేస్తున్నామా అని వీళ్ళు చూసుకుంటారు. యూనిట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ టైమింగ్కి వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తుందా, వాళ్ళ అమౌంట్ వస్తుందా అని వాళ్ళు చూసుకుంటారు. ఫర్ ప్రొడ్యూసర్ రైట్ ఫ్రమ్ కథ బాగా రావాలి, డైరెక్టర్ బాగా పనిచేయాలి, యాక్టర్ కంఫర్టబుల్గా ఉండాలి, యూనిట్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి, పెట్టిన డబ్బు రిటర్న్స్ రావాలి అని అందరి థాట్ ప్రాసెస్ టుగెదర్ ఆ ఒక బ్రెయిన్లో నడుస్తుంటుంది. అదే చాలా తక్కువ మంది, ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ డ్యూరింగ్ దిస్ హోల్ అది ఎక్కువగా అప్రిషియేట్ చేయం మనం ఒక ప్రొడ్యూసర్ జాబ్ని. ఎంతసేపు కమర్షియల్లో చూస్తాం డబ్బు పెడుతున్నా, ప్రొడ్యూసర్ అంటే డబ్బు పెట్టేవాడు కాదు, ప్రొడ్యూసర్ అంటే అందరి స్ట్రెస్ని ఆయన ఆయన మైండ్లో అన్ని పర్స్పెక్టివ్స్ ఆలోచించి అందరినీ టుగెదర్ తీసుకెళ్ళాలి. I think that is a one of being a producer. I think she is also becoming she is now a producer. I think I'm sure you agree with what 100%. I say. 100%. I think actually, it's different level stress and involved. Naad enti katha rasi final copy deliver chesaru na job ayipothadi. Act chesarku ile job ayipothadi. Shoot ayesarku unit job ayipothadi. Ainadi oka katha oppukune daggar nunchi cinema release ayi ee promotion like last interview ayyadaaka his job is there. He has to be involved. ఇమాజిన్ ఏ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్సెస్ లో నుంచి అండర్గా అవుతారు. ఆయన పాపం సినిమా బిగినింగ్ లో ఆయన ఫుల్ బ్లాక్ హెయిర్ బ్లాక్ గడ్డ ఉండే ఈ సినిమా. నేనైతే అంటే వీళ్ళందరూ చెప్పింది వాస్తవమే, కానీ చాలా కొంతమంది ధైర్యం చేయగలరు. అంటే నా గురించి నేను చెప్పుకోవడం ఇష్టం లేక నేను ఏం మాట్లాడలేదు. ఇది ప్యూర్లీ కమర్షియల్ మూవీ అంటా గిలేదు, ఒక ఎమోషనల్గా ఒక ప్రయోగమే, రిస్క్. బట్ నేను స్టార్ట్ అయ్యి కొంత సినిమా అయ్యే వరకు కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ థర్డ్ డే ఫోర్త్ డే నుంచి అర్థమైపోయింది ఈ సినిమా అనుకున్నట్టు వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ డైరెక్టరు, సెట్లో ఆర్టిస్టులు అందరూ చక్కగా దండ పోస కూర్చున్నట్టు, అంటే ఏ క్యారెక్టర్గా క్యారెక్టరు వాళ్ళు ఓన్ చేసుకున్నారు అర్థమైపోతాను. ఇక నేను అప్పటి నుంచి అప్పుడు కరోనా టైం కాబట్టి ఇది వదిలేసాను ఇంకా. సరే ఇది వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ఎప్పుడు వదిలేస్తారు, ఇక నేను ఎంత మటుకు ఏంటి, హెల్త్ ఎలా ఉంటుంది, కరోనా అందరికీ భయం ఉంది, పైకి మాత్రం ఉంటున్నారు కానీ లోన భయం ఉంటుంది. అది కాకుండా నా ఫీలింగ్ ఏంటంటే నా కోసం అంత దూరం వచ్చి ఎవరికన్నా ఏదన్నా అయ్యి జీవితాంతం నేను తట్టుకోలేను. సో అందుకే ఏంటంటే మార్నింగ్ రాగానే అందరిని చెక్ చేసేవాడిని. మార్నింగ్ మార్నింగ్ మామూలు ప్రొడక్షన్ కంటే ఈ ప్రొడక్షన్ కి కొంచెం ఎక్కువ అయింది. yes sir definitely గా అవుతుంది. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, లొకేషన్ ఎవరన్నా అచ్చం తుమ్మితే చాలు నాకు అనిపిస్తుంది. తుమ్మారా చూసా అంతా ఓకే రా, అంతా ఓకే సార్. ఉదయం రాగానే రాగానే బాయ్ దగ్గర నుంచి హీరో వరకు అందరికి ముందు గన్ పెట్టి టెంపరేచర్ చూసి అప్పుడు స్టార్ట్ అయ్యేది అనమాట. దేవుడి దేవాలి అసలు ఎవ్వరు ఇంత ఇబ్బంది కానీ జ్వరం రావడం కానీ ఏమీ లేదు. అంటే ప్రొడక్షన్ ఎక్కువైంది మీన్స్ ఓన్లీ ఫుడ్ కేరింగ్ కి శానిటరీ అంతవరకే. ఫుడ్ వాజ్ అమేజింగ్. ఎందుకంటే బలంగా ఇమ్యూనిటీ కావాలన్నారు. కానీ నేను ఇవాళ చెప్తున్నాను చాలా మందికి వచ్చి వెళ్ళిపోయి ఉంటది, తెలిసి ఉండదు. కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్ చూస్తున్నాం కదా, చాలా మందికి వచ్చి వెళ్ళిపోతుంది అన్నారు. ఆ టైంలో అంటే అందరూ మూడ్ మంచి అంటే లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ఎంటైర్ క్రూలు అందరూ జనరల్ గా ఒక చిన్న, నేను చాలా సినిమాలు తీసే కదా మీరు కూడా చూసి ఉంటారు కదా, ఓ చిన్న అసంతృప్తి చిన్న అందిస్తుండేది, అది ఎవరిలో కనపడదు. ఒక పిక్నిక్ వచ్చినట్టు హ్యాపీగా అందరూ దట్టు. నాకు ఈ వర్షాల వల్ల రెండో షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. అది నేను కాబట్టి ముందు షెడ్యూల్ నేను చూసిన విధానానికి సెకండ్ షెడ్యూల్ అందరూ నన్ను ప్రేమించారుగా, ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయమంటే సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేయగలిగా. అది అయ్యేది కాదు, వేరే ప్రొడ్యూసర్ అయితే అయ్యేది కాదు. అది అది మాత్రం నేను ధైర్యంగా చెప్పుకోను. ఎందుకంటే ఫ్రమ్ ది డే నుంచి మళ్ళీ వరకు కూడా నా బిహేవియర్ నేను చూసిన విధానాన్ని చూసి
ఈ ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదని సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. సో అందుకే అందరికి యూనిట్ కి డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పాలని, అంటే ఫ్రమ్ వాట్ ఆల్ వి వెంట్ త్రూ వాళ్ళు చాలా పేషెంట్ గా, ఫస్ట్ ఈయన వల్ల ద వే హీస్ టేకెన్ కేర్ ఆఫ్ దట్ యూనిట్, సెకండ్ ఎక్కడో నా వల్ల యాక్టర్స్ వల్ల, అంటే మేము వర్క్ చేస్తున్నాం అనేది కాకుండా ఎక్కడో వాళ్ళు కూడా ఐ థింక్ థర్డ్ ఫోర్త్ డే నుంచి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. మేము కాన్స్టెంట్ గా చెల్లెమ్మ సాంగ్ ప్లే చేస్తుండే సెట్ లో జస్ట్ కీప్ ఎవ్రీబడి గోయింగ్ టు ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు ద మూడ్. అది యూనిట్ వాళ్ళు కూడా మూడ్ లో వచ్చింది. సో ఐ థింక్ ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తుంటే టు ఆల్ ద యూనిట్ మెంబర్స్ అన్న, లైట్, కెమెరామ్యాన్, ఫుడ్, ప్రొడక్షన్ బాయ్స్ ఎవ్రీబడి, నేను థ్యాంక్ యూ చాలా చిన్న పదం అన్నా, ఐ థింక్ మన అందరి పని ఇప్పుడు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఇదో సూపర్ హిట్, ఇది నా థ్యాంక్ యూ మీ అందరికి. నేను అసలు ఎప్పుడు మర్చిపోను వాట్ యు డిడ్ ఫర్ మీ, వాట్ యు డిడ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. మంచి యూనిట్ అండి, అందరూ చాలా బాగా చేశారు. చిన్నది ప్రొడ్యూసర్ చెప్పాలంటే మామూలుగా అక్కడ చాలా మంచి రూమ్స్ ఇచ్చారండి, అక్కడ టూరిజం ఏదో చాలా మంచి ఇచ్చారు, అంతా మంచి ఫుడ్ అంతా బాగుంది. అక్కడ ఆల్రెడీ మామూలుగా చలి వేస్తుంది అని చెప్పి వేరే రగ్గులు కొన్ని పంపించారండి, ఆల్రెడీ ఉంటాయి అక్కడ, ఆల్రెడీ కాదండి, చలి పెరుగుతుంది, చలి పెరుగుతుంది అవి కాదండి ఇవి అని చెప్పి ఫ్రెష్ గా కొత్తగా కొన్ని పంపించారు. అంటే అది ఒక సెట్ అవ్వాలండి. అంటే థ్యాంక్స్ దేవి గారు. అంటే కారణం ఏంటంటేమా, రెండు రోజులు ఒక వారం షెడ్యూల్ అంటే డిఫరెంట్. సో మా ఎంటైర్ మూవీ అంతా అక్కడే, ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ కానీ సెకండ్ షెడ్యూల్ కానీ 40 డేస్, ఫస్ట్ షెడ్యూల్ అయితే 36 డేస్. సో చల్లగా ఉంటుంది. రెండు ఏంటంటే నాకు ఒక భయం ఏంటంటే అప్పుడు నేను మెంటల్గా ఒక చిన్న ఇదిలో ఉన్నాను. రెండోది ఏంటంటే ఎవరికన్నా కరో రాకూడదు షెడ్యూల్, ఎవరికి అందరు హెల్తీగా వచ్చేది ఎలా తీసుకొచ్చాం అలా పంపించేయాలి, ఏదైనా చిన్న జరిగితే జీవితాంతా నేను బాధపడాలి అనే ఇంటెన్షన్తో చేశాను సార్ ఇదంతా. సో అన్ని రోజులు ఉంటారు, కంఫర్ట్గా ఉండాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, అంతే అంత మించి. సారీ మిమ్మల్ని కలిస్తే మేము మాట్లాడుతూనే ఉంటాము, మెమరీస్ కమింగ్ ఫ్రమ్ హియర్. Yeah, I think you are waiting next question. లేదు అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను, లైక్ యూజువల్గా ప్రొడ్యూసర్ కంటే అందరు స్ట్రెస్, లైక్ ఏ క్యాడర్కి ఆ స్ట్రెస్ ఉండొచ్చు, బట్ అందరు స్ట్రెస్లో అన్ని క్యాడర్స్ కుండే స్ట్రెస్ ఒక ప్రొడ్యూసర్ ఉంటుంది. అండ్ ఈ లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల అది డబుల్ అయి ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ సినిమా మొత్తానికి ఒక సిచ్యువేషన్ చెప్తే అందరి గురించి చెప్పేసి ఆపేస్తాను, మళ్ళీ నన్ను ఇది చేస్తారు. నాకు తెలిసి ఓ మెరాకిల్ ఏ సినిమాలోనూ జరిగి ఉండదు, ఎవరో చేసి ఉండరు. ఇక్కడ ఒక చిన్న ప్రేమ లేదంటే జరగదు అటువంటి అని. టీంలో ఒక ప్రేమ ఉంటేనే కొన్ని జరుగుతుంది. నేను ఇది 6వ సినిమా, సో నాకు అన్నీ తెలుసు, కమర్షియాలిటీ తెలుసు, అందరినీ చూశాను. లక్కీ, దేవుడు ఇచ్చాడో నా వైఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరూ ప్రాజెక్ట్ని సినిమాని ప్రేమించారు. దట్ నా మీద ఎక్కడో ఇంటర్వాస్ ప్రేమ ఉంది. దానివల్ల 36 డేస్ కంటిన్యూగా షూట్ చేశాం. ఇది మామూలు విషయం కాదు ఆ టైంలో, ఎందుకంటే వర్షాలు, ఒక 2 అవర్స్ వర్షం పడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతారు. యూనిట్ మొత్తం జెంట్స్ అయితే పాపం చెల్లి సిస్టర్ అని పిలవ, ఫస్ట్ డే చూడంగానే నాకు ఎందుకో చెల్లి అనిపించాలండి, నిన్ను చెల్లి అని పిలుస్తాను ఇబ్బంది అంటే లేదు సార్ పిలవన్నాను, సో సిస్టర్ అని పిలుస్తాను. సో తను ఒక్కతే ఉండేది. ఇది దీనికి కారణం ఏంటంటే ఇక్కడ, అంటే దీని గురించి చెప్తే అన్నీ వచ్చేస్తే కారణం ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ గురించి, కెమెరామెన్ గురించి చెప్పాలి. వీళ్ళిద్దరూ చూస్తాకి సాఫ్ట్గా ఉంటారు, కానీ వాళ్ళు కావాల్సింది వచ్చే నిద్రపోరు. ఆ 36 గంటలు చేయాల్సింది ఏంటంటే ఒకసారి 5 షాట్ తీయాలి అదే లొకేషన్లో, నైట్ 10 షూట్ చేయాలి అదే లొకేషన్లో, ఎర్లీ మార్నింగ్ 7కి తీయాలి అదే లొకేషన్లో, మధ్యాహ్నం పూట తీయాలి అదే లొకేషన్లో, లైటింగ్ కోసం, అట్మాస్ఫియర్ కోసం. ఇవన్నీ నేను తంటాలు పడుతున్నా చేద్దాము అంటే అక్కడికి వెళ్ళి అది దూరం, వేరే లొకేషన్కి మ్యాచ్ అవ్వదు, సో టైం వేస్ట్ అవుతుంది. ఏం చేయాలి, వెళ్ళే టైం దగ్గర, అప్పుడు హీరో గారు ఏంటంటే లాక్డౌన్ అయింది కదా వరుసనే సినిమాలు, ఆ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది టార్గెట్. పాపం ఉంటే ఇచ్చేవారు ఆయన, అక్కడికి ఇచ్చారు, అక్కడికి మనకి ఇచ్చారు. సో ఈ వర్షాల వల్ల మేము లాక్డౌన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు, అంటే వచ్చేసింది లాక్డౌన్, లాక్డౌన్ ముందు ఒప్పుకున్న సినిమాలు ఓకే టైం పడుతుంది అనుకుని ఇది కమిట్ అయ్యాం. సో తినికి వచ్చేసింది మా డేట్స్ ఆల్రెడీ దగ్గర వస్తున్నాయి, మాకు టెన్షన్ వచ్చింది, ఇవ్వ మంచి సినిమా డేట్ల వల్ల ఇబ్బంది పడకూడదు, బాగా చేసేసుకోవాలని స్పీడ్ గా. సో అలాంటి టైంలో టెన్షన్ పడుతున్నప్పుడు సో డైరెక్టర్కి కెమెరామెన్ నాకు అర్థమైపోయింది వీళ్ళు అలాగే తీస్తారు.
సో కాబట్టి వాళ్ళ సినిమా అలా వచ్చింది కాబట్టి మనం ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నాం నో కాంప్రమైజ్ సో నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఎలా సెట్ చేయాలి సరే ఫస్ట్ హీరో నవీన్ గారి దగ్గరికి వెళ్ళా సార్ అన్న సార్ ఇట్లా ప్లాన్ చేయాల్సి వస్తుంది ఒక 24 అవర్స్ కంటిన్యూగా మొత్తం 33 ఆరు గంటలు చెప్పలేం ముందే 24 అవర్స్ 4 గంటలు అటు ఇటు అయ్యో సార్ డెఫినెట్ గా నెక్స్ట్ నేను సిస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను సిస్టర్ ఇట్లా ప్లాన్ చేస్తా సార్ నో ఇష్యూ అప్పుడు వచ్చి వీళ్ళిద్దరు చెప్పి ఇలా ప్లాన్ చేశానని వీళ్ళందరిని తీసుకెళ్ళి పొద్దున్న కూర్చోబెట్టి నేను వేళ కూర్చున్నా మొదలెట్టా ఓ 2 అవర్స్ వర్షం పడుతుంది ఆగుతుంది మళ్ళీ మొదలవుతుంది నైట్ ఇక అందరు ఉండి యూనిట్ చిన్నంగా నా మీద ప్రయోగం మొదలైంది ఒకవాళ్ళు ఒకవాళ్ళని పంపించేవాడు సరే వాళ్ళకి రూమ్కి వెళ్తాం పడుకుంటాం ఓకే అదే ఇక్కడ ఉంటాం సేమ్ థింగ్ ఓ పక్కన ఆర్టిస్టులు అంత ఎనర్జీగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు కరెక్టే సార్ అట్లా ఎంత చెప్పినా బెండ్ అవ్వకుండా సో 36 అవర్స్ సో నిజంగా ఈ సందర్భంగా సార్ నవీన్ గారు నీకమ్మ చాలా చాలా రుణపడి ఉంటాం ఈ యూనిట్ కూడా ఎందుకంటే మాటలు కాదు ఆ రోజున చేయకపోతే దాన్ని మళ్ళీ చేయటానికి చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే డేట్ల ప్రాబ్లం అప్పటి వరకు లాక్డౌన్ ఉన్నది ఎప్పుడైతే స్మూత్గా అయింది ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ ఇది లాక్డౌన్ తర్వాత అందరూ భయపడుతున్నారు కానీ అరకులో వెళ్ళారు 100 మందితో నవీన్ గారు సినిమా గారు కానీ ఎవరిగా దడలు 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 దులిపారు ఇంకా షూటింగ్లు గుర్తుందా సార్ సో వచ్చిపోయి మరి ఆయన కమిటైన సినిమాలు ఆగినున్న సినిమాలు మనన్న ఫ్రెష్గా స్టార్ట్ చేసాం అక్కడికి అడ్జస్ట్ చేసి సెకండ్ షెడ్యూల్ కూడా అడ్జస్ట్ చేసే ఇటు వచ్చి అటు వచ్చి ఈవిడైనా కానీ అంటే సో ఎంటైర్ యూనిట్ మొత్తం ఈ సందర్భంగా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా ఈ సినిమా ఇంత అద్భుతంగా మీకు చూపించగలిగాను అంటే నాకు సహకరించిన చలవాడ శ్రీనివాస్ గారు మ్యాంగో రామ్ గారు ఈ కథ నాకు ఇచ్చినందుకు బెక్కం వేణుగోపాల్ గారు దిల్రాజ్ గారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అంటే ఒక మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు అన్ని అలానే కుదురుతాయి ఎప్పుడైనా ఒక మంచి ఫుడ్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా అంతే అన్ని అలానే బాగా కుదురుతాయి ఇందులో కూడా ప్రతి ఎలిమెంట్ అలానే ప్రకృతితో సహా మీకు సపోర్ట్ చేయడం జరిగింది మళ్ళీ వచ్చాను ఒకటి సీజీ లేయాల్సింది ఒరిజినల్ వచ్చింది నువ్వు చెప్పు ఈ 36 అవర్ షూట్ అనేది యు వాచ్ ద మూవీ యా యా సో ఇన్ ద నైట్ వేర్ హి ఫైండ్స్ హర్ ఇన్ ద వ్యాన్ షార్ట్ అయిపోయిన నెక్స్ట్ సీన్ వెరీ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ లొకేషన్ టు సీ ఈ రెండు ఏంటి అని అంటే ఈయన చిన్న భయం వచ్చి క్యాంప్ ఫైర్ దగ్గర తాగుతూ చిన్న ఏదో భయం తేడా వచ్చి ఈస్ వాకింగ్ టువర్డ్స్ ద వ్యాన్ వీ నీడెడ్ సంథింగ్ మ్యాజికల్ దేర్ ఓకే వెరీ సటిల్లీ ఓపెన్ గా కాకుండా వెరీ సటిల్ ఒక ఎనీ మ్యాజికల్ ఎలిమెంట్ కావాలి ఐ వాస్ థింకింగ్ సరే వైల్ ఈస్ వాకింగ్ ఇన్ దట్ వైడ్ షార్ట్ స్కై లో ఒక చిన్న చిన్న లైట్నింగ్ ఇద్దాం వెరీ సటిల్ గా సీజీలో ఇద్దాం అని అనుకుని వి వర్ షూటింగ్ ఎగ్జాక్ట్లీ వెన్ హీ ఓపెన్ ద డోర్ అండ్ వెంట్ ఇన్ సైడ్ లెఫ్ట్ ఫ్రేమ్ కార్నర్ కి ద లైట్నింగ్ రియల్ వచ్చింది దట్ వాస్ నాట్ సీజీ ఓకే real lightning was there exactly where I thought the CG should be. That is where the real lightning came we were shocked short అయిపోయి కట్టు చెప్పిన తర్వాత ఒక 1 మినిట్ ఎవరు మాట్లాడలేదు అందరు ఒక మొహాలు వాళ్ళు చూసుకున్నాం ఎందుకంటే నేను అనుకున్నా నేను చూసినానేమో బికాస్ ఐ వాజ్ విజువలైజింగ్ అది యాక్చువల్ గా రాలేదేమో నేను ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు విజువలైజ్ ఏమో అనుకున్నా బట్ ఇట్ హ్యాపెండ్ రియల్లీ వెన్ వి సా ఇన్ ద మానిటర్ వి వర్ షాక్డ్ కట్ జస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన అన్నట్టు ఆ టైంలోనే తీయాలి ఆ షార్ట్ వైల్ నెక్స్ట్ డే మార్నింగ్ ఈస్ వాకింగ్ టువర్డ్స్ ద వ్యాన్ అలా టాప్ యాంగిల్ నుంచి ఆయన నడుస్తూ ఆయనతో పాటు కెమెరా రివీల్ చేస్తే ద వ్యాన్ ఆ వెనకాల ఉన్న మౌంటైన్స్ ద సన్ హ్యాస్ టు బి ఎగ్జాక్ట్లీ అబౌవ్ దోస్ మౌంటైన్స్ కపుల్ ఆఫ్ ఇంచెస్ పైకి వెళ్ళొద్దు కపుల్ ఆఫ్ ఇంచెస్ లోపలికి వెళ్ళొద్దు జస్ట్ హాస్ టు కీప్ ఇన్ త్రూ దట్ మౌంటైన్ రైట్ ఆన్ టు ద వ్యాన్ ఆ పర్టికులర్ షాట్ కోసం వి వర్ వెయిటింగ్ ఆర్నర్ ఎండి కూర్చోబెట్టాడు అందరు లైన్ గా అదే కోసం వస్తుంది పెద్ద పెద్ద వ్యాలీస్ లైక్ బిగ్ దీస్ థింగ్స్ సన్ ఎప్పుడు వస్తా అని 6:30 నుంచి అందరు కాఫీలు టీలు పట్టుకొని ఊరికెళ్ళ ఎవ్రీథింగ్ సెట్ చేసుకుని కూర్చొని ఫోర్ దాకా అనుకున్న సీన్స్ అయిపోయింది 4:30 నుంచి ఇప్పుడు ఆ షార్ట్ కోసం వెయిటింగ్ ఆల్మోస్ట్ అందరు ఇద్దరు పీక్స్ లో ఉన్నాం అవి కూడా ఇలా ఉంది నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు యాక్షన్ చెప్తారు బోయపాటి గారు లాంగ్వేజ్ లో చెప్తా అప్పటి వరకు కామ్ గున్న సెట్ జేసారి ఇంకొక ఇదేంటంటే పాపం అందరికి 36 అవర్స్ అయితే కెమెరామెన్ అజిమ్ కి ఇంకో 4 అవర్స్ ఎక్స్ట్రా నేను సాడిస్ట్ ని వీళ్ళందరినీ పంపించి అజిమ్ నిద్ర వస్తున్నాను
కొత్త కదా, లేదు లేదు సరే బాగుంది సార్, సరే ఏం లేదు, ఎందుకు వేస్ట్ చేయడం, వీళ్ళందరూ వెళ్తారు, నువ్వు వచ్చేటప్పుడు ఏరియల్ షార్ట్స్ ఇవన్నీ తీసుకురామండి పాప, సో పాపం అది కూడా చేసుకుని వచ్చాడు. మంచి అట్లాగే ఇక దేవి గారి గురించి ప్రమోది గారి గురించి చెప్పాలంటే వీళ్ళు ఫస్ట్ లో 10-15 రోజులు వచ్చారు, 20 రోజులు అయిపోయింది. ఏ రోజు ఆ రోజు సార్ ఈ రోజు రేపు అందు కాదు డైరెక్టర్ అని, అక్కడే వర్షాలు పాపం, సో దాని వల్ల సోర్స్ లైటింగ్ వల్ల వర్షాలు రావడం వల్ల బాగా డిలే అయింది. దానివల్ల వచ్చిన ఏ రోజైతే వచ్చారో వెళ్ళేటప్పుడు అందరు బాధపడితే వస్తున్నారు, ఇంక్లూడింగ్ సిస్టర్ కూడా. నాకు అది ఇదైంది సార్, నేను అది ఫీల్ అయ్యాను. అంటే గుర్తుందా సార్, వెళ్ళబోయే ముందు జనరల్ గా ఇన్ని రోజులు ఉన్నా హ్యాపీగా వెళ్ళిపోద్దాను కాదు, ఏంటో ఒక ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నాం అన్నట్టు ఫీల్ అయ్యాను. సో అందుకే అంటున్నా ఇది అదృష్టం, అలా కుదరదు పరిస్థితి, మళ్ళీ నెక్స్ట్ నేను చేసే సినిమా కుదరపోవచ్చు. తర్వాత మేము ముందు వచ్చేసామండి, వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తారు. ఇంకా శ్రీలక్ష్మి గారు ఉన్నారు, 5 డేస్ కి ఒకసారి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి సార్ మీరు వెళ్ళిపోయారు మీరు కూడా ఉంటే బాగుంటుంది, చాలా బాగా కలిసిపోయి ఉండడం వల్ల అందులో అందరికి మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీల్ ఒకటి బాగా బూస్ట్ ఇచ్చేసి. రోషన్ గాని చిన్నపిల్లాడు చెప్పినట్టు ఆ ఫస్ట్ సాంగ్ అండి అన్నాచెల్లెమ్మ సాంగ్, చెల్లెమ్మ సాంగ్ అసలు అది ఫస్ట్ ఇన్వాల్వ్ చేసి. మనం తిరుపతిలో వెళ్తే దేవుడు సాంగ్స్ కాన్స్టెంట్ గా సౌండ్ వస్తుంటుంది ఎవ్రీ డే ఆన్ సెట్, ఆ సాంగ్ కాన్స్టెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నమాట మా అందరికి. అలాగే శ్రీలక్ష్మి గారు పాపం ఆ ఏజ్ లో కూడా చెప్పా కాదు ఆయన కరోనా ఆ ఏజ్ లో అంటే సార్ ఆ ఏజ్ కావాల్సిందే సార్, తగ్గేది సార్ ఆవిడ పాపం ఆ ఏజ్ లో కూడా వచ్చి అట్లాగే చిన్నపిల్ల బేబీ గానీ డయానా మళ్ళీ నేను ఎక్కడ యూటిలైజ్ చేయగలను ఆమె తెలియదు. ఇందులో మా ఫ్రెండ్ బెక్కం వేణుగోపాల్ కూతురు చేసింది, ఆ అమ్మాయి అందరు బెక్కం వేణుగోపాల్ నా ఫ్రెండ్ కూతురు కూడా చేసింది, వాళ్ళు 2 సార్లు వచ్చారు మహాలక్ష్మి, అట్లా అందరు అదే చెప్తాను కుదిరింది దండలాగా చాలు నాకు మంచి సినిమా. ఇంతమంది ఫ్యామిలీ అంటే అందరూ ఇవ్వాలని అన్న విధంగా చూస్తుంటే అది ఒక హ్యాపీగా ఉంది నాకు చాలు. సార్ యు ఆర్ వెరీ యాక్టివ్ సార్, అందరిని నవ్విస్తున్నారు. చాలా యాక్టివ్ సార్, ఏదో పరమార్థం కనిపిస్తుంది మాకు నవీన్ గారు. మేమిద్దరు మా ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ వేరే. ఓకే, తన ఎనర్జీ లెవెల్స్ ఎలా అంటే మీరు యూ కాంట్ మెజర్ ఏ టైంలో ఏ ఎనర్జీలో ఉంటుంది చెప్పలేము, అది ఓన్లీ కార్తీక్ తెలుసు బికాస్ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు. నాదేంటంటే నా ఎనర్జీ కనపడదు బయట, కానీ ఒక జోన్లో ఉండిపోతాం. ఇది కాకుండా మేమే ఇంత ఉంటే ఆయన వెనక నుంచి బాగా చూస్తుంటాడు, అంటే వాళ్ళు బాగానే ఉన్నారా, మేమంటే ఏదో చూస్తున్నారంటే ఏదో ప్యాకప్ చెప్తారేమో అనుకున్నా. సార్ ఫుడ్ వచ్చింది సార్, ఇంకొక 1.5 అవర్స్ సార్ అయిపోతుంది సార్ షూట్, 1.5 అవర్ 2 అయినా మా ఇద్దరికి ఏంటంటే ఓకే కాల్ టైమ్స్ డిలే అయినా పర్లేదు కానీ షూట్ చేయాలి, ఎందుకంటే మాకు అజీమ్ కార్తీక్ తో వర్క్ చేసేటోడు ఏం పెడతాడు, ఎలాంటి ఫ్రేమ్ పెడతాడు, వాట్ ఛాలెంజ్ ఈస్ గోనా గివ్ మీ, లైక్ వాట్ క్లోజ్అప్ ఈస్ గోనా గివ్ మీ, ఓకే చూద్దాం. బికాస్ ద డే వెన్ వి స్టార్టెడ్ షూట్ నాకైతే అనిపించింది అమ్మా వీడు ఇక్కడ కెమెరా పెట్టాడంటే ఇది నిజంగా ఏదో నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని నాకు ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఎవ్రీ షాట్ వాజ్ ఛాలెంజింగ్ అండ్ స్పెషల్లీ మా ఇద్దరు షాట్స్ కంటే వీ షుడ్ ప్లే విత్ లైటింగ్, తనకు ఒక లైట్ ఉండాలి నాకు ఒక లైట్ ఉండాలి, షాడోలో ఉండాలి క్యారెక్టర్ వైస్ ఆ కంపోజిషన్ కి, లైక్ మేము ఇద్దరు అయితే ఫ్లాట్ అయిపోయాం వీళ్ళిద్దరు వర్క్ మీద. ఇన్ఫాక్ట్ వి బోత్ ప్లేస్ లైక్ కొన్ని సీన్స్ లో అయితే అజీమ్ వచ్చాకే కార్తీక్ ఇస్ గుడ్ నా మాట్లాడేటప్పుడు చాలా మెచ్యూర్డ్ అనిపించింది మళ్ళీ, చాలా గొప్ప క్వాలిటీ అమ్మాయిలో అంటే ఇలా ఉంటూ ఇలా మాట్లాడుతూ అంత మెచ్యూర్డ్ గా మాట్లాడడం అనేది స్టార్ట్ అయిన 10 మినిట్స్ ఇద్దరు లాగేసుకుంటారండి ఆడియన్స్, అంటే ఓన్ అయిపోయారు ఇద్దరు బ్రదర్ సిస్టర్ అంటే వీళ్ళేదో మన మనసులే కదా అనిపించేసింది. యాక్చువల్లీ వాళ్ళ లుక్స్ కూడా అలానే ఉంటాయి,
ఇద్దరే ఉంటారు క్లోజర్ ఫస్ట్ వెన్షీ లైక్ శారీ శారీ సీన్ ఉన్నప్పుడు ఏమండి మీ కూతుర్ని చూసారా మేడం అంటే ఆ నెక్స్ట్ జరగబోయేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళిద్దరు అసలు నిజంగా ఇన్స్పైర్ చేసేసేవారు అవికాతో ఆ శారీ సీన్ ఏమన్నారు నవీన్ గారు ఇప్పుడు అందులో తను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు నాకు తెలియకుండానే నేను ఏడిపినా నిజంగా వచ్చేస్తుంది అంత మంచిగా మంచి పర్ఫార్మెన్స్ The saree scene was first that we shot. Saree scene first చేసిన మాది it requires a lot of emotional draining అన్నమాట. అది ఎందుకు నాకు అసలు ఫస్ట్ అది తీయాలని లేదు ఫర్ హర్ బికాజ్ ఇట్స్ అ వెరీ వెరీ డీప్ ఎక్స్ప్రెషన్ టు డు వన్స్ ఇన్వాల్వ్ ఐ ప్లాన్ సంథింగ్ ఎల్స్ బట్ ఐన అన్నట్టు చిన్న చిన్న డీలేస్ వల్ల అట్లా సెట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ సీన్ అది పడ్డది డైరెక్ట్లీ పాపం అది ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ వెన్ షీ వాట్ ఐ ఫీల్ ఇస్ పర్సనల్లీ ద వే షీ క్రైస్ ద ఆ టియర్స్ వస్తాయి ఆగిపోద్ది గుండె కొన్ని ఫ్రేమ్స్ లో ఐ వాజ్ వర్కింగ్ విత్ లైక్ క్లోజ్అప్ అండ్ చాయ్ కారి బిస్కెట్ ఆ సీన్ లో ద వే షీ హోల్డ్స్ హర్ టియర్స్ ఇట్ మేక్ యూ హెవీ ఎడవడం పక్కన పెడితే ఒక సీన్ లో మీకు ఒక క్లోజ్అప్ అంటే మీరు తింటూ తింటూ వెళ్ళిపోతారు కదా అప్పుడు ఆమె క్లోజ్అప్ ఈ మీరు కైండ్ ఆఫ్ ఒక సటిల్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఆవిడ విచ్ ఇస్ వెరీ ఎమోషనల్ ప్రమోదిని కార్తిక్ గారికి క్రెడిట్ అచ్చా నేను అదే అడుగుదాం అనుకున్నాను షీ డోంట్ హావ్ టియర్స్ ఇన్ ఐస్ బట్ ఎక్స్ప్రెషన్ ఆ ఎమోషన్ కనిపిస్తుంది నేను కొంచెం క్లాసికల్ డాన్సర్ సో నాకేమంటే కొంచెం అన్ని కొంచెం ఎక్స్ప్రెస్ చేసేస్తాను నేను కొంచెం ఎక్కువ వస్తాను ఆయన లాగ పెట్టి గుర్రని ఇలా పెడతారు కదా చేయండి తొద్దు ఫుల్ సెటిల్ అని మమ్మల్ని కరెక్ట్ ట్రాక్ కి తీసుకువచ్చి ఆల్ దీస్ యాక్టర్స్ నౌ దే హావ్ గ్రేట్ ఐస్ అది నేను ఫస్ట్ డేనే నవీన్ గారు చెప్పారు నేను చెప్పాను సి యాజ్ మదర్ అండ్ సన్ మేమిద్దరం వాళ్ళ డైలాగ్ చెప్పే అవసరం లేదు ఊరికి చూసి వాళ్ళు ఏమండర్ గా అవుతుందో కమ్యూనికేట్ చేస్తారు ఎవ్రీబడి జస్ట్ కమ్యూనికేట్ విత్ ఈయన దేవి ప్రసాద్ గారు అయితే క్యారెక్టర్ ఒక వెయిట్ మోయాలి ఒక గిల్ట్ మోయాలి ఫాదర్ లా ఆ కొడుకునాలు పంపించేసినందుకు ఆ గిల్ట్ ఆ వెయిట్ తెలియాలి ఆయన చూస్తేనే తెలవాలి అది దాన్ని ఆయన బాడీని ఆయన ఆయన ఐజ్ ని అలా ఎలా ట్యూన్ చేసుకున్నారంటే చెప్పే అవసరం లేదు నువ్వు సినిమా మధ్యలో నుంచి ఓపెన్ చేసినా గానీ ఈ క్యారెక్టర్ లో ఒక గిల్ట్ ఉండిపోయింది ఒక బరువు వస్తున్నాడు అని చెప్పవచ్చు కానీ బాగా అంటే బాగా ఎక్కించడం అండి ఆర్టిస్ట్ కి ఇప్పుడు నేను కూడా ఒక డైరెక్టర్ అండి నేను టెక్నీషియన్స్ కి 100% పక్షపాతి అండి ఫస్ట్ నాకు ఒక ఒక మంచి సెన్సిబుల్ గా ఉన్న ఒక డైరెక్టర్ అన్నా రైటర్ అన్నా నాకు పిచ్చి ఇష్టం అండి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒకటి రెండు రోజులు అంటే కొంచెం అలవాటు పడ్డానికి ఉంటుంది కదా తర్వాత అండి ఎంత ప్రేమిస్తున్నాడు ఈయన ఈయన కానీ కెమెరామెన్ కానీ ఆ సబ్జెక్ట్ని కానీ ఆ పాత్రలను కానీ అంత ప్రేమిస్తున్నారనేది అర్థమైపోతుంది ఆర్టిస్టులందరికీ ఆర్టిస్టులకు తెలిసిపోతుంది అది ఇతను ఎంత డీప్గా దాన్ని ప్రేమిస్తున్నాడు అనేది అక్కడ అందరు సరెండర్ అయిపోతారండి ఎవరైనా సరెండర్ అయిపోతారు ఆయన పెట్టుకున్న పేర్లే దానికి ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు సుభద్ర కావచ్చు మాధవ్ కృష్ణ సవ్యసాచి వినలేదు యాక్చువల్లీ సవ్యసాచి అనే పేరు విన్నాను కానీ ఒక క్యారెక్టర్ కి ఇలా అసైన్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఫర్ ద ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ కి సవ్యసాచి అనేది పెట్టడం వెరీ నైస్ ఏంటంటే అసలు ఆయన క్యారెక్టర్ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ గమనించారో లేదో అసలు ఈయన బాడీ లాంగ్వేజ్ మార్చేశారు ట్రూ ఆయన వాకింగ్ స్టైల్ కూడా వెరీ డిఫరెంట్ అంటే ఒక సటిల్ ఆయన ఎలాగైతే ఫీలింగ్స్ ఓపెన్ అప్ అవ్వట్లేదు ఆమె వాకింగ్ స్టైల్ కూడా అట్లా బిగుసుకుపోయి ఐ రియల్లీ వాంటెడ్ టు ఆస్క్ సర్ ఎవర్ది ఆ మెజర్మెంట్ ఎవర్ది అని ఐ థింక్ ఇట్స్ కొలాబరేట్ మే ఇద్దరు లైక్ వి ప్లాన్స్ ఐ థింక్ ద ఫస్ట్ షాట్ వెళ్ళే ముందు ద్వే కార్తిక్ స్వామి అక్కడి నుంచి తన మొత్తం జియోగ్రఫీ బ్రెయిన్ అంతా వాడేసాడు అది తెలియదు నన్ను ద వే హీ సా మీ ద ఫస్ట్ కాస్ట్యూమ్లో ఐ థింక్ ఫ్రమ్ దేర్ ఆయన ఇచ్చిన సో ఫస్ట్ నరేషన్ అయ్యి తర్వాత వి హ్యాడ్ కాన్వర్సేషన్ అబౌట్ క్యారెక్టర్ దెన్ వీ డిడ్ అ లుక్ టెస్ట్ ఐ థింక్ లుక్ టెస్ట్ వాస్ ద డే వేర్ ఐ అండర్స్టూడ్ వాట్ కైండ్ ఆఫ్ అ బాడీ లాంగ్వేజ్ కెన్ వీ క్రాక్ టుగెదర్ దాని తర్వాత ఫస్ట్ డే ఆన్ సెట్ ఫస్ట్ టైం వెన్ ఐ సా హిమ్ ఇన్ ద కాస్ట్యూమ్ వాకింగ్ ఇన్ ద వే ద క్యారెక్టర్ వాక్ దట్ ఇస్ ఐ వాస్ very happy like I pay, my job is done
మీకు సినిమా చూస్తే 10 మినిట్స్ లో మీకు అర్థమైపోద్ది. అంటే ఈ క్యారెక్టర్ 100 డైలాగులు చెప్పక్కర్లా, ఇతను ఒక ఇంట్రావర్ట్, అడిగి ఏదో తెలియని బాధ ఉంది, అది పంచుకోలేకపోతున్నాడు అనేది మీకు ఆడియన్స్ ఫీల్ అయిపోతారు. ఆయన పేరెంట్స్ ని చూడకుండా ఇంకొక మదర్ గా చేస్తున్నాను. అందరూ నవీన్ గారు గెటప్ పోలీస్ గెటప్లో చూసి మాధవే నా మాధవ ఇది అని అనిపించింది. టోటలీ డిఫరెంట్. సో ఒక్కొక్క క్యారెక్టర్ ని కూడా అలాగే అయిపోతారు ఆయన. సో ఈజ్ అది లొకేషన్ లోనే కడవలో నీళ్లు తిరిగినాయండి. ఆ షాట్ చేసి కింద పడిపోయి చెల్లెలు కనిపించలేదని పడిపోయి ఏడ్చేది చూసారా. ఫస్ట్ టెంపో నుంచి ఎండ్ వచ్చే అంటే క్యారెక్టర్ పరంగా డ్రాప్ అయింది తప్పితే ఆ లూజ్ గా కంటి చూసారా, అది భజన చేసినట్టు. I send me the script ani mottam script anta iskoni she I write in Tinglish. Okay, it's not an entire English script, it's not totally written, I write in Tinglish. So she could understand the language so well, whatever is written in the script and whatever the character is given to her on set. I think this is what I need. And right in the first take she will be there, she will be almost there right in the first take. It's very difficult to get that quickly. I think she's a very keen actor. అంటే హర్ మైండ్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ ఏం దొరుకుతుంది పట్టేద్దాం ఏం దొరుకుతుంది పట్టేద్దాం. ఐ థింక్ షీఈస్ లైక్ దాట్. Like even now she's sitting quiet, but she must be observing you, what you're wearing, what earrings are you wearing, how are you talking, how are your hands, she's very okay, very observant. Okay, I think that is okay. That is, she's a different school andulo. Kodendendi avika enta enta gopp artist ane cheppadaniki అందరు కలిసి చేస్తున్నారు అనుకోండి, అందరూ ఒక ఫ్రేమ్ లో ఉండి యాక్ట్ చేస్తున్నప్పుడు రియాక్షన్స్ అనేది అందరికి ఈజీ అయిపోతుంది. ఆయన ఒక డైలాగ్ చెప్తారు, నేను ఒక డైలాగ్, మేడం ఒక డైలాగ్, అట్లా చెప్పేస్తారు. కానీ మీరు చూడండి సినిమా చివరిలో పెళ్లి బ్రదర్ పెళ్లి జరుగుతున్నప్పుడు అసలు ఆ అమ్మాయి ఇచ్చిన వ్యాన్ లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అక్కడ డైరెక్టర్ కి క్యాలిబర్ ఉండాలండి, ఆర్టిస్ట్ కూడా అంతకంటే గొప్ప ఇది క్యాలిబర్ ఉంటేనే చేయగలుగుతారు. ఎలా అంటే అక్కడ ఎవరు లేరు, మా షార్ట్స్ అన్ని పెళ్లిదంతా అమ్మాయి ఒక్కతే ఉండి కెమెరా అలా పెడితే అక్కడ వాళ్ళు ఎదురుగా ఉన్నారు, ఎదురుగా జరుగుతుంది అని ఫీల్ అయి చేసే పెర్ఫార్మెన్స్ చాలా కష్టం అండి. నాకు ఇప్పటికీ కిలికేస్తుంది ఎలా అంటే బ్రదర్ ఏమో హ్యాపీ మూడ్ లో ఇలా అనుకుంటూ వెళ్తున్నాడు, మనకు తెలుసు ఈ ఎక్స్ప్రెషన్ ఏమో, ఈ ఎక్స్ప్రెషన్ తెలుసు. నేను ఎన్నిసార్లు చూసిన అక్కడ కొంచెం కిలికిలిట్టే ఉంటున్నా, మనకు కథ తెలుసు కాబట్టి అయ్యో అంటాం. తెలియని వాళ్ళు అయితే అన్నప్పుడు అందు కదా. నెక్స్ట్ డే సార్ ఆ సైలెన్స్ తీసుకోలేకపోయారు, వ్యాన్ మొత్తం సైలెంట్ అయిపోతుంది కదా. ఓకే, సో అవికాకి అబ్జర్వేషన్ టైమ్ ఇచ్చేసాము, అయిపోయింది. సో అవిక ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేసిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలో యాజ్ అ ప్రొడ్యూసర్ గా, యాజ్ అన్ యాక్టర్ గా ఏం అబ్జర్వ్ చేశారు? ఐ థింక్ రెండు కోణాలు చెప్పాలి. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సోల్ ఇన్ దిస్ మూవీ, లైక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ఎవ్రీ లిటిల్ డైలాగ్. దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డెప్త్, దేర్ వర్ సో మెనీ లేయర్స్ టు ఎవ్రీ లిటిల్ థింగ్. ఆల్ ద క్యారెక్టర్స్ హ్యాడ్ లేయర్స్, లైక్ ద ఫాదర్ క్యారెక్టర్, ఇట్ హ్యాడ్ గిల్ట్, ఇట్ హ్యాడ్ ద ఫీలింగ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ ఆర్ వాట్ ఎవర్. సో దేర్ వర్ సో మెనీ లేయర్స్ టు ఎవ్రీ క్యారెక్టర్ అండ్ ఎవ్రీ సీన్ దట్ ఇట్ వాజ్ సో మీనింగ్ఫుల్. I haven't still seen, by the way, the original ones and the Malayalam remake. I haven't. And I might in a few days, but right now, the feeling that I have is that I've been a part of a project that is so meaningful and is trying to tell people that it's okay to feel. Okay. We somehow watch movies just for entertainment and, you know, we love all of that. Even I do. But, you know, some movies just touch your heart and just make you realize that, you know what, you are human there and you have feelings and you have emotions. It's okay to feel. I have watched this movie with a lot of people with me, sitting next to me, and those people I have never seen in my life that they would cry.
I would never see that happening. But they melted. Their hearts melted in that moment where there were cute scenes happening. And I asked why, that this is a happy scene. Why are you crying in this? They said, there's so much purity in this. This just seems real. This is so authentic. And the credit just doesn't go to the director and everybody, but also the costume, the makeup, everything, the art direction, everything, because it actually looks like a real thing. It did not look like we're watching a movie which has a story. It felt like it's something that we are getting to know and we are here to learn. And that feeling when a movie gives you, it actually breaks my heart that we don't have more movies like these. True. But it makes me feel very proud at the same time that at this age I got an opportunity to have a movie in my list that is going to make me the most proudest. And yes. I feel that this movie has opened a part of me, a void or something in me that has made me a better human. True. Has made me a more excited human in life. I have realized during this playing this character that I wasn't really, I was obviously happy at times when I'm supposed to and all of that, but I wasn't really grateful that I have a life which is so beautiful. True. And it just made me realize that, you know, there is so much beauty around. And just by playing a character, if something can change my life so drastically, I think this is the best thing that has ever happened to me. Actually, naaku the experience anpinchindi. Meer cheppinattu, there is some realization. Kadiliste lava. And meer cheppinattuga, every point is specific in the film. Even the color of lipstick you wear. Oka mari ghost la kaakunda, ledha oka aatma la ala kaakunda, alani mari bright ga kaakunda. In a subtle way, everything is specific. Director. Starting oka line ichar. And about this, I was actually very conscious that he expected me to be like without like makeup and hair also just like that. And I looked just like that. So I wasn't sure, because all the movies that I have done is we have at least a basic makeup. But here he was like, we don't want that. And Azeem was very particular, our DOP was very particular that for this character, Subbu, makeup will not go. Correct. And I remember we did one shot in the van, which was where he's going towards the house and he sees the father and there is a look exchange. That was the shot going on. And I never see the monitor. In all my movies, all my directors know that. They call me, please aake dekh le. I never see, because I find flaws. I find flaws in my acting. I'll find flaws in angle could have been better. I am that way. I'm crazy that way. So I don't see the monitor and I don't wish to. But that was the first time I actually saw the shot, because Azeem said, you should. I said, okay, fine, let's see. I saw the shot and that was the moment I just told Azeem, nahi kar rahi main makeup. I trust you. Do what you want. As an actor, we are very insecure. Especially being in this industry, we are supposed to look a certain way. But that barrier that I had is completely gone, and the confidence level that I have with myself now, that I have never felt this way about myself, that I can look this good, you know. And this team made me feel that none of those gimmicks were needed. Correct. So it just feels very amazing. Actually, what అందరూ ఏం ఫీల్ అవుతారంటే కెమెరాకి లిటిల్ మేకప్ కావాలేమో, డైరెక్ట్గా బాగున్నా కూడా కెమెరా ముందుకు వచ్చేసరికి కొంచెం ఉంటే బాగుంటుందేమో అని. బట్ ఎవ్రీ వన్ ఈజ్ బ్యూటిఫుల్ వితౌట్ మేకప్. అది నిజంగా సినిమాటోగ్రఫీయా లేదా ఎడిటింగ్ డియా, ఐ డోంట్ నో. అయితే మేమంతా బాగలేదంటారా, లేకున్నా కూడా బాగా అనిపించారు. డైరెక్టర్ ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది డిజైన్ చేశాడు ఫస్ట్. రెండోది మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రేమ్లోకి రాగానే ప్రతి క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది, సెటిల్డ్గా ఉంటుంది. నిజర్ దేవి గారు మీరు ఎక్స్పీరియన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళిద్దరు పడంగానే ఒక రియల్గా ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే ఆ రెండు క్యారెక్టర్లు నిజంగా అన్నా చెప్పి
ఈ ఎక్స్ప్రెషన్ ఉంటాయి కదా, అంటే చెప్తున్నాను అలా. ఇప్పుడు వాళ్ళిద్దరు పేరెంట్స్ ఉంది, వాళ్ళ లుక్స్ కూడా అట్టగా ఉంటాయి. కాకా సార్, నిజంగా నేను ఇవాళే చెప్తున్నాను. ఇప్పుడు అట్లాగే వాళ్ళిద్దరు పేరు ఉంటది, ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్, ఈ ఇంతే అన్నట్టు ఆవిడ ఏ ఫ్రేమ్ చూసుకున్నా వాళ్ళు అలా ఇన్వాల్వ్మెంట్ అట్లా. అందుకేనే అంత ముద్దుగా అంత ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు, డైరెక్టర్ వాళ్ళు అలా సెట్ చేస్తాడు. ఇంక సినిమా మాత్రం ఎవరి గారు వాళ్ళు ఆర్టిస్టులు, మంచి డైరెక్టర్, ఆ టీమ్ అంతా ఓకే. మాకు డైలీ ఒక మంచి కషాయం కూడా ఇచ్చారు, ఆ కషాయం వల్ల ఇంత బాగా యాక్టింగ్ చేశారు. కానీ ఇక్కడ చెప్పాలి, ఫస్ట్ టైం అయినా కానీ చాలా అద్భుతంగా తీశాడు అజీమ్. బిగినింగ్ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ప్యూర్ ఉంది. ఆనెస్ట్లీ టెల్ స్టోరీ, ప్రేమించాలి. నేను ఈ సినిమాలో దిగాలి, నేను ఆ సినిమాలో దిగాలి, నేను ఈ డైరెక్టర్ స్టైల్ ఫాలో అవ్వాలి, ఆర్ మీరు ఈ యాక్టర్ లా యాక్ట్ చేయాలి అనుకుంటారు, రాదు. కరెక్ట్. యూ షుడ్ బి వెరీ ట్రూత్ఫుల్ ఇన్ వాట్ యుర్ ట్రైయింగ్ టు సే. ఐ థింక్ ఎవ్రీబడీ విల్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టుగెదర్. సో అవికాన్ అడుగుదాం, అసలు ఫిల్మ్ జర్నీలో ఎవరిని అబ్జర్వ్ చేసి ఏం పాయింట్స్ ఏం గ్రహించారు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నవీన్ గారి అబ్జర్వేషన్ లో మీకు ఏం కనిపించింది? ఇట్స్ వెరీ బోరింగ్. Yes. No, no. To be very honest, he is one of those actors who make other actors feel comfortable first before starting the acting. And that is not just me, but you guys must have experienced that as well. Exactly. So, yeah. So, he is somebody who would break the ice first to make it easy for both the sides. Because acting does require a proper give and take from both the sides. You can't just do it one way and it will not work. If the sync is not there, it won't. And he truly believes in it and he makes the effort to do it. I was, before this, somebody who would let the other person break the ice. I will be in my shell till the time I think it's okay to do it. He made me realize that it's not important who does it. It's important we need to get the thing right. Let's just do it. Dive into it. Mm. And after that, you have literally taught me this. And I have been doing this consciously to make sure that, you know, I work better. Because at the end of the day, scenes should turn out well. Yeah. So that I have learned from him. And as an actor, you do have dialogues, you know how to emote them, all of that is fine, but silences, I really believe that silences work wonders. True. I remember having the first conversation with him and I exactly told him the same thing, that I believe in silences. We need to somehow make the silences work in a way that people will remember. Yeah. There were times during this movie that we did something and it worked. And when I was actually watching it, I just had a smile on my face and tears, of course, because I just knew that we spoke about this and we discussed this and it worked. Sure. I was feeling so proud that I have this actor who is so supportive, who encourages improvisations. He's not limited. The way he just said that I am very open-minded about all of these things, I think he is too. Because if he is not ready to listen, then nobody will get through. But he was so open, so flexible about a lot of things. By the way, that van that we shot for, it wasn't very easy to drive. It was a very old van and he managed it so well with no frown on his face. If it was me, I couldn't have done that. So he's a very cooperative, happy soul on the set, which makes literally everybody very, very comfortable. And I think that is a big plus, bro. Thank you. Sir, I am observing. అయిన విషయంలో అసలు అందరినీ, మిగతా ఆర్టిస్టులందరినీ కంఫర్ట్ గా ఉంచడంలో నవీన్ చంద్ర గారు సూపర్. ప్రతి చిన్న దాన్ని కూడా మాట్లాడడం అనేది చాలా బూస్ట్ ఇస్తుంది అండి, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ చాలా బూస్ట్ ఇస్తుంది. అది చాలా చాలా మంచి లక్షణం. Like I remember conversations that he used to have with Ronak, just randomly. Ronak had a very little character, but he wanted that comfort to be there and he was just having conversations. I remember having some random conversation which were not even related to the movie. Mm, yeah.
and it helped me open up more, it helped him perform better. So Avika, regarding naughty complaints, మీ అబ్జర్వేషన్ లో ఏమైనా కంప్లైంట్ దొరికిందా? ఎనీ వన్ ఆఫ్ దోస్ దేవి ప్రసాద్ గారిలో కావచ్చు, ప్రమోదిని గారిలో కావచ్చు. Everybody is too kind, too humble, and sometimes that is annoying that everybody is nice. There's no drama. But yeah, it was actually there's nothing, no complaints. I mean, I assumed that because it is a new director, I'll be pissed half of the times because he doesn't know, and that is what I thought. Oh, but expectation versus reality. He just changed my perspective within seconds like that, and I really was trusting him so blindly that if I was doing something which was 100% correct according to me, and he said, you know what, let's just try it this way, I wasn't even questioning it. Otherwise, I know I'm a kind of person who would try to understand first and then do it. But here I didn't need that. There was no gap. The dots were so clearly joined in front of me that it was very easy for me. Yeah. So, Ravi garlo meeku em kanipinchindi? Ane tension paddam kanipinchinda? Encourage cheyadam kanipinchindi? As a younger producer. I'll just tell in one word. Okay. Ravi gari process chala interesting. Every day, set paiki. So, any steps undochu? Render steps. Okay. It's a loop, I'll tell you. Every day morning, set to pike, ఇంత పెద్ద స్మైల్ తోట టక్ 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 ఎవడు కనిపిస్తే వాడి పేద పంచులు వేసుకుంటూ జోకులు వేసుకుంటూ ఫుల్ తిరుగుతాడు. లంచ్ టైం కి సెటిల్ అవుతాడు. లంచ్ తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మేము కొంచెం స్లోగా వర్క్ చేసుకుంటాం. చెక్కి 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 షూట్ అయిపోయే టైంకి ఆయన బీపీ ఈ లెవెల్ లో ఉంటుంది, సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అందరం అనుకుంటాం ఇంకేంటి రేపు వచ్చి తిడతాడా మళ్ళీ ఈయన నవ్వడం చూడమా అని. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ లూప్ రిపీట్ అవుతుంది. మార్నింగ్ మళ్ళీ ఇంత పెద్ద స్మైల్ మళ్ళీ టగా 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 జోకులు వేస్తాడు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద షూట్ వరకు మళ్ళీ టెన్షన్ తో వెళ్తాడు. ఎవ్రీ డే టెన్షన్ లో వెళ్ళినా హీ మేక్స్ ష్యూర్ దట్ హీ కమ్స్ బ్యాక్. సో రవి గారు ఫైనల్లీ ప్రమోషన్స్ కూడా స్లోగా అండ్ ఇప్పుడు ఒకనొక టైంలో ఊపు అందుకుంది, ఎలా అందులో ఏమైనా స్ట్రాటజీ ప్లే చేశారా? స్ట్రాటజీ కాదు, మీ ఇద్దరు యాక్టర్స్ బిజీ ఉన్నాం షూటింగ్స్ లో. నిజంగా మేము ఉన్న బిజీలో పాపం, వి ఆర్ సారీ సార్, వి కుడెంట్ అకామిడేట్. ఆ టైం రిలీజ్ అయ్యే టైంకి మేము ఉండలేదు యాక్చువల్లీ. బట్ చెప్తారు కదండి నిజంగా లేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా డేట్ అనౌన్స్ చేయాల్సి వచ్చింది. ఆ టైంకి వీళ్ళు అందుబాటులో లేరు, మేము కూడా అనుకోలేదు. సో సడన్ గా డేట్ వచ్చేసింది, సోనీ వాళ్ళు వేసేద్దాం అన్నారు. అప్పుడు వీళ్ళు సార్ ఏమో చెన్నై వైజాగ్ తిరుగుతున్నారు, సిస్టర్ కూడా షూటింగ్ బిజీ పాపం. వాళ్ళు ట్రై చేశారు, అవలేదు. సడన్ గా గ్యాప్ వచ్చింది మొన్న చెన్నై షెడ్యూల్ కి. రేపు యాక్చువల్లీ ఇవాళ కూడా దీనికోసం ఉన్నారు, వైజాగ్ వెళ్ళాల్సింది. మళ్ళీ వెళ్ళిపోతే దొరకరు, ప్రమోషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి సార్, ఇక్కడ ఉంటారు సిస్టర్ కూడా కంటిన్యూ 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దీని గురించే స్పెండ్ చేశారు అన్నమాట. అంతేగాని అందులో అందరికి ఉంటుంది చేయాలని. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ లో ఒక ప్రొడ్యూసర్ అటాచ్మెంట్ కూడా ఉందా, అబ్జర్వ్ చేశారా? ఒక యంగర్ ప్రొడ్యూసర్ సీనియర్ ప్రొడ్యూసర్ అటాచ్మెంట్ అవిక అవిక చెప్పాలి. అవిక ఇస్ ఎ ప్రొడ్యూసర్స్ యాక్టర్. నిజంగా ఈ బండి పంపించారా, అది పంపించలేదు, ఇది పంపించలేదు. 3 డేస్ ఐ థింక్ షీ వాజ్ అలోన్ ద హోటల్. ఆ హోటల్ లో ఎవరు లేరండి. కరోనా కోవిడ్ టైంలో మాకే ఇచ్చారు హోటల్. ఆటో మేమందరూ షూట్ లో ఉన్నాం, అమ్మాయి ఒక్కతే ఉంది హోటల్ 3 డేస్. మేము ఎప్పుడు నైట్ వచ్చేవాళ్ళం, ఏం చేసేదానో తెలియజేయాలంటే. వీళ్ళు షార్ట్ ప్లాన్ చేసేవారు ఇంట్లో నుంచి, వ్యాన్ లో నుంచి కనపడాలి కదా, ఆ ఒక షార్ట్ తెచ్చి పెట్టేసేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు వీళ్ళు మళ్ళీసరికి మధ్యాహ్నం అయ్యేది. దీన్ని మాత్రం సింపుల్ గా ప్రపంచంతో సమా వ్యాన్ లోనే కూర్చుని ఫోన్ చూసుకుంటా.
ప్లస్ వాళ్ళ అసిస్టెంట్ సూపర్ ఫుడ్ అండి, వెరైటీ వెరైటీ ఫుడ్, కానీ వెజ్ బాగుంటది, చూడడానికి బాగుంటది అంటది. యా లిటిల్ వాళ్ళ అసిస్టెంట్ చూస్తే అనమాట చాలా బాగా చేస్తారు అంటే షీ గెట్స్ అంటే ప్రమోషన్ గురించి అడిగాబట్టి ఇంకో విషయం చెప్పాలమ్మా. మధు పిఆర్ ఈ సినిమాకి ప్రమోట్ చేసేది చాలా అద్భుతం. అతను ఎప్పటి నుంచి ఇప్పుడు కదా నాకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి తెలుసు. అందరి గురించి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ మధు కూడా ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నాను. థాంక్యూ మదర్. థాంక్యూ మదర్. ఐ యామ్ సో కనెక్టెడ్ విత్ దిస్ మూవీ దట్ ఆల్ ద షూట్స్ దట్ ఐ హావ్ బీన్ డూయింగ్ సిన్స్ అ ఫ్యూ డేస్ ఆల్ దట్ కీప్స్ రన్నింగ్ ఇన్ మై హెడ్ ఇస్ ఐ హావ్ టు ఫినిష్ దిస్ ఐ వాంట్ టు గో ప్రమోట్ బ్రో. ఇట్స్ రన్నింగ్ ఇన్ మై హెడ్ అండ్ ఐ యామ్ సో కాన్షియస్లీ థింకింగ్ అబౌట్ ఇట్ దట్ మై షూట్స్ ఆల్సో గాట్ క్యాన్సిల్డ్. I manifested it in a way. I want to do this. Great thing ఏంటంటే వైజాగ్ లాస్ట్ డే ఎలివేటెడ్ ఇప్పుడు ఏడ్చుకుంటే వెళ్ళింది. Oh, nice. యూనిట్ ని వదిలేయలేక అట్లా అందరూ ఎమోషనల్ గా అది అందుకే వర్కౌట్ అయింది. సిస్టర్ ఎమోషనల్ గా ఇందుకి ఎలా మానిఫెస్ట్ చేశారు, ఎలా మానిపులేట్ చేశారు, వేరే షూట్స్ క్యాన్సిల్ అయ్యాలి? ఓ దే ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇట్ హ్యాపెండ్. ఇట్ హ్యాపెండ్. అంతే. ఐ యామ్ హ్యాపీ. గట్టిగా అనుకున్నారు జరిగింది. స్టార్టింగ్ లో చట్టనే కుంది. నాకు కూడా హ్యాపెండ్. ఈ డేస్ గట్టిగా నమ్మాను. యువా ఐ థింక్ ఐ నీడ్ టు ప్రమోట్ మై ఫిల్మ్, ఐఎమ్ షూటింగ్ హియర్, ఏం చేయాలనుకున్నా ఇక్కడ గట్టిగా అడిగాను అనుకుంటా. ఇట్ హ్యాపెండ్. మంచి సినిమా కోసం అన్ని జరిగిపోతాయి. ఐ థాట్ అది కూడా ఒక స్ట్రాటజీ ఏమో, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ కి పెట్టకుండా రైటింగ్ ప్రాసెస్ నుంచి ఇప్పుడు ఈ ప్రమోషన్ వరకు ఏది స్ట్రాటజైజ్ చేసుకోవాలి, ఏది ఆలోచించాలి, ఏది స్ట్రాటజైజ్ రైట్ ఫ్రమ్ దట్ వాట్ వి ఫెల్ట్ వి డిడ్. Yes, yes. I used to see సీనియర్ ప్రొడ్యూసర్ ని జూనియర్ ప్రొడ్యూసర్ ఏం సలహాలు అడగట్లేదు, చూసేసింది, అబ్జర్వ్ ఆల్రెడీ. ఏమి అడగక్కర్లేదు, చూసి పైనుంచి. మేడం మీ ప్రొడక్షన్ లో మాకు ఎప్పుడైనా అవకాశం ఉంటే ప్లీజ్ చెప్పండి. So thank you so much thank for you, giving your thank time you. And I used to see these smiles and next projects kuda carry avvali and ilane oka happy family laage maaku malli malli kanipinchali ani korukuntunanu. Thank you so much. Thank you. Thank you. Thank you for the amazing time. Yeah. Thank you everybody. Thank you.